ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావమునకు ఆయనకే కలుగును గాక. ప్రభు మంచివాడు, ఆయన గొప్ప దేవుడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, గాడ్ ఈజ్ గ్రేట్ ఆల్ ద సిచ్యువేషన్స్. ప్రభుకే మహిమ కలుగును గాక. ఈ మంచి సమయంలో దేవుని సేవకులు, ప్రియమిత్రులు, ప్రభు కృపచేత నన్ను ఇక్కడ నిలబెట్టడానికి, ఆహ్వానించడానికి, పరిచయం చేయడానికి దేవుని సేవకులు విల్సన్ పెట్రాయ్ గారికి ప్రత్యేకమైన వందన తెలియజేస్తున్నా. అలాగనే మరి యూత్ నిజంపేట్ ఈ ప్రాంతంలో ఉన్న యవనస్తులకి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. వారిని బట్టి దేవుడు మీ ద్వారా ఈ మహా నగరంలో అద్భుతాలు ఈ ప్రాంతంలో చేయబోతున్నారు. దేవునికి స్తోత్ర. ఒకసారి యూత్ను బట్టి మనం అందరం సంతోషంగా వారిని చప్పట్లు కొడదాం. యవనస్తులను బట్టి ఇంత చక్కగా మనల్ని వారు ప్రిపేర్ చేసి ఆహ్వానించారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం. మరి దేవుని సేవకులు బాలరసయ్య గారు, అధ్యక్షులు ఇసాకయ్య గారికి, తదితర సేవకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మన మధ్యలోనికి వచ్చిన అతిథులు, గౌరవనీయులు, మరి మన యొక్క ఆహ్వానాన్ని అందుకొని మన ప్రాంతంలో ఉన్న నాయకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నా. నిజంగా నిజాంపేట అంటే ఒకనొక టైంలో ఒక భయాందోళనకరమైన వాతావరణం ఉండేది. కానీ మీలాంటి నాయకులు ఇలా కూర్చోవటం వల్ల ప్రశాంతమైన వాతావరణాన్ని ఈరోజు నిజాంపేటలో మనం చూడగలుగుతున్నాం. ఒకటి రెండు అని కాదులేండి, అన్ని విషయాల్లో వాటర్ మొదలుకొని విద్యుత్ వరకు కూడా చాలా సమస్యాత్మకంగా ఉండేది. కానీ ప్రభునందు నేను విశ్వసిస్తూ ఉన్నాను. మన ఎమ్మెల్యే గారు అయినప్పటికీ, అలాగనే మున్సిపల్ అధికారులు, నాయకులు, మీలాంటి పెద్దలు రావటం నేను విశ్వసిస్తున్నాను. మిమ్మల్ని దేవుడు బహుగా దీవించబోతున్నాడు, చాలా దీవించబోతున్నాడు. ఎందుకు అనంటే ఈ క్రిస్మస్ అంటేనే చాలా సంతోషం. అసలు ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప పండుగ దినం, ప్రపంచానికి ఒక పండుగ ఇది. అందుకోసం అందరం వస్తాం. నాకైతే చాలా చాలా ఆనందం. మరి యూత్ పిల్లల్ని బట్టి నేను మిమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తూ ప్రభు ఆశీస్సులు మీ జీవితాలకు ఇంకా ఉండాలని ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తాను. నాయకులు కేవలం వచ్చి పూలదండలు వేసుకొని, శాల్వాలు కప్పుకొని, సంస్కారాలు, ఇంకేదో నమస్కారాలు పెట్టించుకొని వెళ్తారు. కానీ ఈరోజున మన ప్రాంతంలో ఉన్న నాయకులు, నాయకురాలు నిజంగా ఎంత చక్కగా కూర్చోటం, నిజంగా ఇది క్రిస్మస్ పండుగ, నిజంగా క్రిస్మస్ పండుగ. యేసుప్రభు వారు పశువుల పాకలో పుట్టినప్పుడు ఆయన్ని ఆరాధించడానికి ఎవరు వచ్చారు అనంటే క్రిస్టియన్స్ అప్పుడు ఎవరు లేరండి, జ్ఞానులు వచ్చారు, శాస్త్రులు వచ్చారు, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. వారు వచ్చేటప్పుడు కానుకలు తీసుకొని వచ్చారు, బంగారం పోళం సాంబ్రాణ్ణి తీసుకొచ్చి పాలయేసు ప్రభు అయిన యేసుకి ఆ పశువులు పాకలోకి వచ్చి వాళ్ళు మొక్కి, ఎంత సమయం నక్షత్రం ఉంటుందో అంత సమయం వరకు వాళ్ళు కూర్చొని వాళ్ళ సమయాన్ని, వాళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదండి, వాళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు, వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు, శాస్త్రులు, పాండిత్యములో బాగా విజ్ఞత కలిగిన వారు. అటువంటి వ్యక్తులు నిజంగా ఆయన పశువుల పాకలోకి వచ్చి ఎంత సమయమో అంత సమయాన్ని హెచ్చించారు. ఈరోజున అదే గొప్ప భాగ్యాన్ని మన నిజాంపేట ప్రాంతంలో చూడబోతున్నాం. వీళ్ళు వచ్చిన వారు జ్ఞానులు, జ్ఞానవంతులు ప్రభువు దగ్గరకు వస్తారు, విద్యావంతులు ప్రభువుని అర్థం చేసుకోగలుగుతారు, పాండిత్యం తెలిసిన వారు ప్రభువుని అర్థం చేసుకోగలుగుతారు.
కాబట్టి వచ్చిన పెద్దల్ని బట్టి మనం అందరం దేవునికి మహిమ చెల్లిస్తూ ఒకసారి గట్టిగా చెప్పలు కొద్దాం. మన ప్రాంతంలో ఉన్న నాయకులు ఇటువంటి వారు ఇంకా అభివృద్ధిలోనికి రావాలి, ఇంకా పెద్ద పెద్ద పదవుల్లోని దేవుడు వారిని ఆశీర్వదించాలి. ఉన్నతమైన స్థితిలో మన ప్రాంతం ద్వారా ప్రభువుని యేసు కృప ద్వారా వారు మంచి మంచి కార్యక్రమాల్లో ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిలో వారిని దేవుడు దీవించునుగాక. చాలా సంతోషం యవ్వన బిడ్డలకు. నేను మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఇంతమందిని పిలిచి ఈ ప్రాంతంలో యవనస్తులు ఉన్నాము, మేము యవనస్తులము, మేము దేవుని నమ్మాము, మా యవన జీవితాన్ని, మా పాపవ జీవితాన్ని, మా యొక్క దుష్టత్వంలో ఉన్న జీవితాన్ని విడిచిపెట్టి అనేక మంది నాలాంటి మాలాంటి యవనస్తులు ఎవరైనా ఉంటే ఒక సన్మార్గంలో, ఒక మంచి మార్గంలో, ఒక దేవుని మార్గంలో, ఒక జ్ఞాన మార్గంలో నడిపించబడాలని మీరు ఉద్దేశించిన ఉద్దేశం యొక్క ఉద్దేశాన్ని బట్టి దేవునికి మహిమ. మీ అందరికీ వందనాలు. ఈ మహాపట్టణంలో ఒక యోసేపు వలె, ఒక శద్రక్ మెషక్ అభేతనగోలు వలె, ఒక దానియేలు వలె ఈ ప్రాంతంలో మీరు నిజంగా జీవించినప్పుడు దేశం కానీ దేశం, ప్రాంతం కానీ ప్రాంతం, భాష కానీ భాష, కల్దీల దేశంలోనికి వెళ్ళి ఈ నలుగురు యవనస్తులు బలమైన దేవుని గణపరిచినట్లుగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక, మీ భవిష్యత్తును అద్భుతంగా ఆశీర్వదించునుగాక. రాగల దినాల్లో యవన బిడ్డల యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఫలాభివృద్ధులకి నడిపించులాగిన బిడ్డలను దేవుడు దీవించునుగాక. చాలా సంతోషం అండి. మరి ప్రభు వాక్యంలో మనం కొన్ని మాటలు చూస్తాం. పరిశుద్ధమైన దైవ గ్రంథంలో పెద్దలను కూర్చోబెట్టడం, మరి కొన్ని మాటలు చెప్పి నేను త్వరగా ముగిస్తానమ్మా. జనరల్గా మైక్ అందుకుంటే వాళ్ళకి టైం కూడా తెలియదు, చూస్తుంటాం కానీ ముగించడానికి అది రాదు. కాకపోతే అటువంటిది కాదండి, నేను ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా విలువైన సమయాన్ని ప్రభు సన్నిధిలోనికి వచ్చి వారు హెచ్చిస్తున్నారు కాబట్టి ఇంకొకసారి నిజంగా క్రిస్మస్ ఆరాధన అంటే మనం వెళ్ళాలి. వాళ్ళు ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారనే ఒక శుభ వచనాలతో వారిని దీవించి పంపుదాం. దేవునికి స్తోత్రం. చాలా విషయాలు ఉంటాయి కానీ టైం చాలా వాల్యుబుల్. మనం అందరికీ తెలిసిన వాక్య భాగంలో లూకా సువార్త 2వ అధ్యాయంలో లూకా సువార్త 2వ అధ్యాయంలో 8వ వచనం నుండి 14వ వచనాల వరకు చదువుకుందాం. Luke 2:8-14. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు తొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచుదరని వారితో చెప్పును. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయించుండెను. ప్రభు మాటలను దీవించునుగాక. అలాగనే ఈ ప్రాంతంలో ఉన్న నివాసులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మైక్ శబ్దం ద్వారా మీరంత ఓపికతో ఉంటూ పిల్లలు ఆన్లైన్ క్లాస్ పగులంతా బిజీ అయినప్పటికీ రాత్రి చక్కని ఈ శుభకరమైన మాటలు వింటాం. ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. బస్తీలో ఉన్న ప్రతి ప్రజలను, ప్రతి నాయకుల్ని, ప్రతి వ్యాపారస్తుల్ని, ప్రతి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగస్తులను అందరినీ ప్రభు ఈ ప్రాంతంలో తన మహిమతో నింపి దీవించునుగాక. వారికి శుభాలు కలుగునుగాక. వారి పిల్లల పిల్లలను వారు చూచి దీవించి ఆశీర్వదించి ఆనందించుదురుగాక. దేవునికి మహిమ. ఇక్కడ చదవబడిన వాక్యంలో చాలా అంశాలు ఉన్నాయండి, అవన్నీ చెప్పటానికి మన అందరికీ తెలుసు. కాకపోతే నేను ఒక చిన్న మాటను జ్ఞాపకం చేయబోతున్నాను. యేసు
మనందరికి తెలుసు ఈ రోజున మన పెద్దలను కూడా పిలిపించాం. కారణం ఏంటంటే క్రిస్టమస్, క్రిస్మస్. అసలు ముందు దాని అర్థాన్ని మనం గుర్తించగలిగితే క్రైస్ట్ మాస్, క్రీస్తు ఆరాధన తెలుగులో. క్రిస్టమస్ అని మనం అంటాము, క్రైస్ట్ మాస్, క్రిస్మస్, క్రైస్తు లేదా మాస్, క్రైస్ట్ మాస్, క్రిస్మస్, క్రీస్తు ఆరాధన అనే తెలుగులో అర్థం. క్రిస్టమస్ పండుగ అంటే చాలా అంగామంగా ఉంటుంది. ప్రపంచంలో ఏకైకగా జరిగించేది ఒక నెల మొత్తం మొదటి దినం మొదలుకొని ఆ 25వ తారీఖు వరకు కూడా గొప్పగా, ఘనంగా, బలంగా అందరూ అన్ని రకాలుగా సహకరించే గొప్ప పండుగ ప్రపంచ యావత్తులు ఏంటంటే క్రైస్ట్ మాస్. ఈరోజున క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధించుట అని అర్థం. క్రిస్మస్ కిస్ మిస్ అయినా పర్వాలేదు, కానీ క్రైస్ట్ మిస్ అవ్వకూడదు మన జీవితాల్లో. చాలామంది ఈ దినాల్లో చాలా సంతోషం, యవన బిడ్డల యొక్క జీవితాలు చాలా ఆదర్శవంతంగా ఉండబోతున్నాయి, దేవునికి మహిమ కలుగున క్రైస్ట్ మాస్. ఇక్కడ ఒక చక్కని లేఖనాలను మనం చూస్తూ ఉన్నాం. 10వ వచనంలో చూస్తే పరలోకమందున్న దేవుని దూతలు వచ్చి ఒక చక్కని మాటను తెలియపరుస్తున్నాయి. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేచు ఉన్నాను. ప్రపంచ యావత్తులో ఎన్ని గ్రంథాలు, ఎన్ని శాస్త్రాలు, ఎన్ని పుస్తకాలు, ఎన్ని రకాల రైటర్స్ రాసినప్పటికీ ఏ గ్రంథంలో దొరకని మాట ఈ పరిశుద్ధ గ్రంథంలో దొరుకుతుంది. దేవునికి స్తోత్ర. ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన స్వర్తమానం. ఈ రోజున క్రిస్మస్ అంటే అది ఆరాధన. ప్రజలందరికీ కులం, మతం, జాతి, వర్గం, ప్రాంతం, భేదము ఎటువంటి ప్రాంతీయత కూడా లేకుండా ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం. మీ అందరికీ, మనందరికీ టీవీలు ఉన్నాయి, మనందరికీ మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్, స్మూత్ ఫోన్లు ఉన్నాయి. ఎంతో టెక్నాలజీతో కూడిన అరిచేతులు వైకుంఠం అనే ఆ మాటలు నెరవేర్చబడుతున్న ఈ దినాల్లో మనం ఎక్కడికి సినిమా టాకీస్కి వెళ్ళని అవసరం లేదు. ఎటువంటి కంప్యూటర్స్ కూడా అవసరం లేకుండా మన చేతులకు వచ్చేసింది. మనం వార్తలు చూస్తూ ఉన్నాం, వార్తలు వింటూ ఉన్నాం, ఎన్నో రకాల వార్తలు ప్రపంచంలో మనం వింటున్నాం. కానీ ఈరోజున ఒక రాజకీయ నాయకులుగా, మన యొక్క అతిథులుగా ఉన్నవారు, వారు గెలిస్తే గెలిచిన వారికే సంతోషం, గెలవని వారికి బాధ ఉంటుంది. ఒక ఆటలో ఉన్నారు, ఒక ఆటగాడికి ఆటలో గెలిస్తే గెలిచిన వారికే సంతోషం, గెలవని వారికి సంతోషం ఉండదు. అలాగనే ఒక విద్యావంతుడు ఉన్నాడు, ఎగ్జామ్ రాసిన వాడు పాస్ అయితేనే వారికి సంతోషం, కానీ పాస్ కాని వారికి వారికి సంతోషం ఉండదు. అలాగనే ఒక ఉద్యోగము ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగము డేట్ ఇచ్చి జాయిన్ అవ్వడానికే సంతోషం ఉంటుంది, కానీ ఉద్యోగంలో ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాని వ్యక్తులకి సంతోషం ఉండదు. అలాగనే ఒక వ్యాపారం చేస్తున్నారు, ఒక వ్యక్తి తన వ్యాపారంలో సక్సెస్ అయితేనే తాను ఆనందిస్తున్నాడు, వ్యాపారంలో నష్టం వస్తే మాత్రం ఆయనకు ఆనందం లేదు. అలాగనే ఒక ఫ్యామిలీకి ఏదైనా మేలు జరిగితే ఆ కుటుంబానికే సంతోషం, ఆ ప్రాంతానికి సంతోషం, ఆ గల్లీకి సంతోషం, బస్తీకి సంతోషం, ఆ మండలానికి సంతోషం, ఆ జిల్లాకి సంతోషము. కానీ ఇక్కడ మాత్రమో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన స్వర్తమానాన్ని ఈ రోజున మనం వింటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికీ కుల, మత, జాతి, వర్గం, ఓటమి, అవమాన, పాపం, శాపం, దోషం, న్యాయము, అన్యాయం, అక్రమ, మనిషి చెడ్డవాడని, తెలుపు, నలుపు, ఎరుపు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా
సంతోషకరమైన సువార్త మానము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో మనం వింటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ వార్తా పత్రికలో చూసినా, ఏ టీవీ ఛానల్లో చూసినా, ఒకరు ఒక రకముగా సంతోషము, మరొకరికి మరొక రకమైన సంతోషం. కానీ మన బైబిల్ గ్రంథంలో చూస్తే ఒకటే ఒకటి, ప్రజలందరికీ కలుగబోవో మహా సంతోషకరమైన స్వార్థమానము. ఈరోజున దేవుడు మనకి వినిపిస్తూ ఉన్నాడు, ఏంటి అందరికీ సంతోషం? కొంతమంది కాదు, మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, చాలామంది మా ప్రాంతంలో కూడా మీకు లాంటి పెద్దలు నాయకులు వచ్చేసి వాళ్ళు కూడా ప్రభు వాక్యం వింటూ ఉంటారు. వాళ్ళు ప్రభువుని గురించి అసలు మా చర్చిలో అయితే ఎమ్మెల్యే గారు ఇచ్చిన ప్రసంగం పాస్టర్ గారు కూడా ఇవ్వరు. ప్రభు గురించి అంత చక్కగా చెప్తారు. చాలామంది నాయకులకి దేవుని గురించిన చక్కని అవగాహన ఉందో వాళ్ళకి. అటువంటి సమయంలో మన ప్రాంతంలో చూస్తూ ఉన్నప్పుడు ప్రజలందరికీ, ఒకవేళ క్రికెట్ గెలిస్తే ఒక దేశానికే సంతోషం, అందరికీ సంతోషం ఉండట్లేదు. కానీ ఇక్కడ మాత్రము ప్రజలందరికీ కలగబోవో మహా మహా, మామూలు సంతోషం కాదండి, మహామహా సంతోషకరమైన స్వార్థమానం. మీరు ఈరోజు లైవ్లో ఉండి టీవీ ఛానల్లో పెట్టండి, అక్కడ యాక్సిడెంట్లు అయినాయి, ఇక్కడ మరణాలు అయినాయి. ఈరోజున ప్రజలందరికీ కూడా ఒక దుఃఖ సాగరం, భూ ప్రపంచానికి భూదిగంతములో ఉన్న ఒక దుఃఖ సాగరం కరోనా వైరస్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రతిరోజు. అసలు అందరికీ దుఃఖమే, కానీ ప్రపంచానికి గొప్ప సంతోషకరమైన స్వార్థమానం ఏంటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు వచ్చిన నాయకుల కొరకు పుట్టి ఉన్నాడు. మా కొరకు పుట్టాడు, అయిపోయింది. మా ఎమ్మెల్యే గారికి మేము అదే చెప్తాం, కృష్ణారావు గారు, మా ఎమ్మెల్యే గారు మాధవరం కృష్ణారావు గారు, మా కొరకు పుట్టాడు, అయిపోయింది. మేము ఇక పుట్టించుకున్నాం, ఇంకేం పుట్టిస్తాం రోజు. ఇప్పుడు మీ కొరకు పుట్టాడు ప్రభు అయిన యేసు, అదే సంతోషకరం. నాయకుల కొరకు, నిజమైన సంతోషము లేని వారి కొరకు, చాలామంది మాకు క్రిస్మస్ 25 ఇష్యూ హ్యాపీ క్రిస్మస్ అని చెప్తారు. మీ క్రిస్మస్ పండుగ కదా కేక్ కట్ చేస్తారా మీరు అని అంటారు. మీ క్రిస్మస్ పండుగ కదా మీరు ఏమైనా స్వీట్లు ఇస్తారంటే నేను చెప్తాను, ఇది మా క్రిస్మస్ కాదు, ఇది మీ క్రిస్మస్. మా క్రిస్మస్ అయిపోయింది, 28 క్రితం నా క్రిస్మస్ పండుగ అయిపోయింది. ఇది మీ క్రిస్మస్. ఎవరి హృదయములో అయితే ప్రభువు పుట్టలేదో, ఎవరు పశువుల పాకలైతే ప్రభువు పుట్టలేదో వారికి క్రైస్టమాస్, ఇది వారికి క్రిస్మస్, మాకు కాదు. ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా వచ్చేసి నేను కూర్చుంటాడు ఆయన మా ఊరు చర్చి అని. ఆ ఊరు చర్చి కట్టిన తర్వాత ఆయన చాలా సంతోషం అనిపించింది, ఆయనకి సీట్ వచ్చింది ఎమ్మెల్యే అప్పుడు. వెంటనే డైరెక్ట్గా వచ్చేస్తాడు, మా ఊరు చర్చి, ఇంకా కుక్కడపల్లి చర్చి లేదు మా తప్ప, దేవుని దయలో మా ఊరు చర్చి అని ఆయన వచ్చేసి హ్యాపీ క్రిస్మస్ అని ఆయనే ప్రసంగాలు చేసేస్తాడు, ఆయనే బైబిల్ వాక్యాన్ని బోధిస్తారు. మహా సంతోషకరమైన శుభవార్త మానం, పశువుల పాకలో లోకరక్షకుడైన ప్రభువు పుట్టాడు. దానికి ఇదే మీకు అనువాదం. నిజంగా పశువుల పాకలో ఎందుకు పుట్టాలండి అని చాలామంది అనుకుంటాం. ఒకసారి పశువుల పాకను మీరు ధ్యానించండి, పశువుల పాకను జ్ఞాపకం చేయండి. అది గడ్డితో కట్టబడి దాంట్లో గొర్రెలు, పశువులు, ఒకటి రెండు అన్ని దాంట్లో నుండి అంత కంపు కొట్టాయి. నేను అనుకుంటున్నా నేను ఒక దుర్మార్గమైన పశువులు పాకగా ఉన్నాను. నేను ఒకనొక టైంలో నేను మెకానికల్ ఇంజనీర్ డిస్కంటిన్యూ చేసి ప్రభు సేవ కొరకు వచ్చాను. ఒకప్పుడు ఈ పశువులు పాక 92 నేను జూనియర్ కాలేజ్ చదువుతున్న రోజుల్లో విహెచ్పి విశ్వవింద్ పరిషత్ సెక్రటరీగా నేను జీవించాను.
బాబ్రీ మసీదును కూల్చడానికి ట్రైన్ ఎక్కాను. మరలా మా అమ్మ గుర్తొచ్చేసి పోయేటప్పుడు వద్దని చెప్పింది. ఆమె నా కాళ్ళ మీద పడి నేను ఏది చేసినా మా తల్లికి చెప్పండి ఏది చేయలేను. యవనస్తులు బాగా గుర్తుపెట్టుకోండి, మంచిది మీటింగులు పెట్టేయటం మంచిదే. నా తల్లికి తెలియకుండా నేను ఏది చేయలేను. నేను ఇలాగ వెళ్తున్నామంటే బాబ్రీ మసీదును కూల్చడానికి మా స్నేహితులు కలిసి వెళ్తున్నామనంటే నా కాళ్ళ మీద పడిందాను. కానీ మా మీద పెద్దవాళ్ళు ఏం చేశారంటే తల్లిదండ్రులు అలాగే చేస్తారు. నువ్వు వచ్చేసావు. నేను వచ్చేసి రైల్వే స్టేషన్కి వచ్చాను. ఖమ్మం రైల్వే స్టేషన్కి వచ్చి ఎక్కుతా ఉంటుంటే నా తల్లి కాళ్ళ మీద పడి నా ఏడుపు జ్ఞాపకం నాకు గుర్తొచ్చేసి నేను బిస్కెట్ కొంటానికి ఒక వాటర్ బాటిల్ అని చెప్పేసి నేను వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. ఈ పశువుల పాక ఎంత దుర్వాసన కొట్టారు. నేను రోజుకి దరిదాపుగా 4 సినిమాలు చూసేవాడిని. మా ఊర్లో మంచి సినిమా టాకీస్, 4 సినిమాలు చూసాను రోజుకి. ఎట్లా చూడగలుగుతావు 4 అని అంటే ఆ టిక్కెట్ వసూలు చేసే వ్యక్తి మా చుట్టూ డబ్బులు పెట్టే చూసేది కాదు. ఇక ఖచ్చితంగా ఫస్ట్ షో సెకండ్ షో అయితే ప్రతిరోజు నేను ఉండేవాడిని, సినిమా టాకీస్లో ఉండేవాడిని. ఈ పశువుల పాక కాలేజీ అలాగే నేను 9th to 10th ఇంటర్మీడియట్లో ఉన్నా నీచంగా బ్రతికిన ఈ పశువుల పాక. ఏ అమ్మాయిలైనా వాళ్ళని హేళన చేయటం, అపహాసం చేయటం. ఎవరైనా అమ్మాయి అబ్బాయి ఇష్టపడుతుంటే వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టాలని అబ్బాయి మీద అమ్మాయికి, అమ్మాయి మీద అబ్బాయికి లెటర్స్ రాసి వాళ్ళిద్దరు వేరుపరిచే దుర్మార్గం నేను ఒకనొక టైంలో. భయంకరమైన దుస్థితి, దుర్భరమైన దుస్థితి. అంత దుర్మార్గంగా జీవిస్తూ ఫ్రెండ్స్, స్నేహితులు, గొడవలు, పోట్లాట్లు, కొట్లాటలు, హేళనకరమైన అసహ్యమైనవి. ఎంతమంది పుట్టుకొని వచ్చినా నా జీవితాన్ని మార్చలేకపోయారు. ఇలా అవ్వలేదని 1991 నిజామాబాద్ జిల్లాలో నక్సలైట్గా ట్రైనింగ్ కూడా వెళ్ళాను. మా ఖమ్మం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ జ్యోతెక్క కన్నయ్యను ఉండేవాళ్ళు, ఆయన తీసుకెళ్ళారు. యవన కాలము చాలా విలువైనది. యవన కాలము ఈ టైము చాలా విలువైనది. మా తల్లిగారు కూడా నేను సినిమాకి వెళ్ళినా ఏ రోజు నన్ను ఏమనలేదు. ఎవరైనా అమ్మాయిలైనా ట్రీట్ చేస్తున్న ఏమనలేదు ఆమె. కానీ ఈ పశువుల పాకలో ఈయన పుట్టి ఈ పశువుల పాక అంతా శుభ్రం చేసి ఈ దుర్మార్గత కొట్టివేసి ఈ పెండ పేసం అంతా తొలగించి పరిశుద్ధుడైన యేసైన గణపరుస్తుంటే ఆమె అన్నదే, నువ్వు చర్చికి వెళ్ళొద్దంట, నువ్వు బైబిల్ ఇంట్లోకి తేవద్దని చెప్తుంది. అదేంటమ్మా నువ్వు అలా చేస్తావు? నేను దుర్మార్గంగా జీవించినప్పుడు కూడా నువ్వేం చెప్పలేదే, ఈరోజు నా జీవితాన్ని మార్చుకుంటున్నానంటే నువ్వు పట్టుకోవద్దని చెప్పు. మా రెండో అన్నయ్య డాక్టర్ గారు, ఆయన నేను యేసు ప్రభువు నమ్ముకొని బైబిల్ పట్టుకొని ఇంట్లోకి వెళితే
వీరెవరు మా ఇంట్లోకి వచ్చి నన్ను గెంటేసేసి సార్. 1998లో యేసు ప్రభు నన్ను సేవకు పిలిస్తే ఈ సేవా జీవితంలో బైబిల్ పట్టుకొని ఇంటికి వెళ్తే మీ తమ్ముడు ఏం చేస్తున్నారని ఒక పెద్దలు ఇలాంటి వారు అడిగితే వాడు హైదరాబాద్లో బైబిల్ పట్టుకొని ఇంటింటికి అడుక్కొని తింటండి అని చెప్పారు మా సొంత అన్నయ్య. ఎవరి కాలము చాలా విలువైనది. అటువంటి టైంలో మరొకసారి నేను హాస్పిటల్కి వెళ్తే నాకు మా అన్నయ్యకి తెలిసిన ఆయన ఒక ఆయన వచ్చాడు. ఎవరు ఎత్తనంటే నా సొంత తమ్ముడు అని చెప్పలేదు. ఎవరైనా ఆయన ఎక్కడి నుంచి వచ్చారు మనకెందుకు లేండి అన్నారు. పశువులు పాకగా కంపు కొట్టి సినిమాలు చూసి దుర్మార్గుడిగా దుష్టుడిగా భయంకరమైన పాపలోకంలో జీవించిన ఒక దేవాలయం ఒక బాబ్రీ మసీదుని కూల్చడానికి వెళ్ళటానికి వెళ్ళిన వాళ్ళకి ఇష్టమైంది కానీ లోకరక్షకుడు జగద్రక్షకుడు పాపల రక్షకుడు సర్వలోక పాప పరిహారం రక్తం రక్షణ అవశ్యం తదరక్తం పరమాత్మ పుణ్యదాన పరియామని ఆయన పుణ్యపురుషుడిగా వచ్చి ఈ పశువుల పాకలో మార్చి ఒక పరిశుద్ధుడైన దేవుణ్ణి నమ్ముకొని జీవిస్తే నా యవ్వన కాలంలో నా తల్లిదండ్రులు వెళ్ళగొట్టేశారు. నా సొంతం అని నా తమ్ముడని చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. నన్ను గెంటి వేస్తే నేను హైదరాబాద్ కుక్కడపల్లికి ప్రభు దర్శనం ఎత్తుకొని వచ్చాను. ఆ రోజున నాకు చెప్పులు లేవు. ఆ రోజు నాకు ఒకటే చొక్క ఒకటే ప్యాంటు. ఆ రోజు నాకు భోజనం అంటే నాకు తెలియని దినాలు ఉన్నాయి. 10 రోజులు 20 రోజులు 30 రోజులు కూడా కేవలం మంజీరా నీళ్లు తాగి బ్రతికిన దినాలు. ఒక్క పూట అన్నం దొరకని పరిస్థితిలో ఈ పశువుల పాకలో నజరేయుడని యేసు జీవించిన నాటి నుండి నేటి వరకు ఈరోజు వరకు 30 మంది అనాథ బిడ్డలను సేవ చేయటానికి దేవుడు నాకు భాగ్యం ఇచ్చారు. ఒక 10 నుంచి 20 మంది వృద్ధాశ్రమంలో ఉన్నవారు భర్తలేని వారు ఏదో రాళ్ళు వచ్చి వాళ్ళకి ఒక మంచి శాలరీ ఇచ్చి ప్రభు సేవలో పరిచర్యలో కుల మత భేదము యేసు ప్రభు నమ్మినా నమ్మకపోయినా కానీ ఎవరైనా నిరాశ్రయులుగా వచ్చి మందిరంలో అనేక మంది విశ్రాంతి పొందుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ యవ్వన కాలము చాలా విలువైనది దేవుని బిడ్డలారా. యవనస్తులు చదువులో చదువుతూ ఉండాలి. యవనస్తులు నీతి మార్గంలో నడవాలి. యవనస్తులు మంచి మార్గంలో నడవాలి. యవనస్తులు పరిశుద్ధంగా నా దేవునికి స్తోత్రం నేను చాలా ఆనందిస్తూ ఉంటాను. నా ప్రభువుని బట్టి నా తండ్రిని బట్టి లోకరక్షకుడిని బట్టి నజరేయుడని యేసుని బట్టి నా జీవితము నిజంగా దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఆనందం అనంటే ఎవరి బిడ్డలారా ఈ కూడికను ఏర్పాటు చేసిన వారు చక్కగా వాయిద్యాలు వాయిస్తున్న దేవుని బిడ్డలు చాలా ఆనందం అనిపిస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. యవ్వన కాలము చాలా విలువైనది. యవ్వన కాలంలోనే ఇంటర్మీడియట్ అని ఉంటుంది. ఇంటర్ ఈడియట్ కాకూడదు మన జీవితాలు. నేను ఇంటర్ ఈడియట్ కాలంలో మీడియట్ చదువుతున్నాను కానీ ఈడియట్గా అయిపోతున్న సమయంలో నా తండ్రి నన్ను దర్శించాడు. ఇంటర్మీడియట్ చాలా విలువైన సమయం. చాలా లైఫ్ చాలా గొప్పగా ఉంటుంది. అది ఈడియట్ అవుతావా మీడియట్ అవుతావో మనమే తెలుసుకోవాల్సిన శుభదినాలు ఇవి. నిజంగా నా ప్రభు దయ వల్ల నేను ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ లెవెల్లో అటు వస్తూ ఉంటుంటే నాకు ఒక ఫ్రెండ్ కలిశాడు. దేవునికి మేము అందుకు ఏమని బిడ్డలను బట్టి మీ స్నేహితులకి వారి విన్నా వినకపోయినా వారి నమ్మినా నమ్మకపోయినా ఇటువంటి గొప్ప శుభవర్తమానం ప్రజలందరికీ కలగబోయే స్వార్థమానాన్ని మనం బోధించాలి. నా జీవితము ఎటైపోయాడో ఈరోజున ప్రభు కృప దేవుని కరికరము ఆయన ప్రేమ ఆయన కరుణ ఆయన జ్యోతి దుష్టత్వంలో వెళ్ళిపోయే జీవితం నన్ను నేనే పాపలు బ్రతుకుని వెళ్ళిపోయే జీవితం అనేక మందిని దుఃఖపరిచే జీవితం నుంచి మంచి ఎవరి కాలంలో నాకు ఒక మిత్రుడు ఉన్నాడు. అయ్యా నువ్వు చేసే పని తప్పు కాదు తప్పు అవుతుంది నీ మార్గం మంచిది కాదు నీ జీవితాన్ని మార్చుకో నీ బ్రతుకుని మార్చుకో నీ కుటుంబంలో సమాధానం లేదు. నిజంగా మా తండ్రి భయంకరమైన తాగుబోతు మా మేనమాలో భయంకరమైన చేతబడులు చేసేవాడు.
మా తాతగారు లేస్తే పంచంగా లిప్పేవాడు. అంత దుర్మార్గమైన జీవితములో నాకు శాంతి సమాధానం లేదు. అలాగే నేను నా ప్రభు దయలో నేను ప్రాముఖ్యంగా దేవుని నమ్ముకోవటానికి నా కిడ్నీ మొత్తం ఫెయిల్ అయిపోయింది. డాక్టర్స్ చెప్పారు ఇది ఫెయిల్ అయిపోయింది, రెండవది కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది, నీ కష్టం అని చెప్పారు. ఆ సమయంలో ఆ ఫ్రెండు, అయ్యా నీ జీవితంలో ప్రభువుని నమ్ముకో, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయన మంచి దేవుడు అని చెప్పినప్పుడు నిజంగా చాలా ఆనందం అనిపించింది నాకైతే. తర్వాత సంగతి నాకు బాగైపోవాలా, నేను సన్మార్గంలో నడవాలి. నేను ఇంకా ఇప్పటికే చెప్తున్నాను, నా జీవితంలో అనేక మంది సేవకులు సంఘము ఈ రోజున కుక్కడపల్లి ప్రాంతంలో మా ప్రాంతంలో కూడా నా తల్లి చనిపోయేంత వరకు నేను ఏ రోజు కూడా ఆమె మాట జవదాటలేదు. ఒక మ్యారేజ్ విషయంలోనే ఆమెను ఒప్పింప చేయటానికి దేవుడు ఆమె ద్వారా మాట్లాడాడు. నేనే తెలంగాణ వ్యక్తిని, తెలుగు భాష, నా భార్య ఏమో తమిళనాడు అరమామ, అదొక్కటే చూడయ్యామని నేను ఆమెతో ఎలా మాట్లాడాలి. ఆమె కూడా బ్రాహ్మణ వంశంలో నుంచి కన్వర్టెడ్ అయ్యి ప్రభువుని నమ్ముకున్నారు. అటువంటి వ్యక్తి వస్తే మా అమ్మకి మాటలు తమిళ రావట్లేదు, నాకు కూడా తమిళ రాదు. ఒకరోజు బెండకాయలు తెమ్మంటే నేను వంకాయలు తీసుకొచ్చాను, ఉల్లిగడ్డలు తెమ్మంటే ఆలుగడ్డలు తెమ్మాను. మా అమ్మ అప్పుడు, అయ్యా నీకు అదే చెప్పింది కదరా నాయన, ప్రభుకి స్తోత్రం కలుగును గాక. జీవితాల్లో ఎన్నో మలుపులు తిరుగుతూ ఈరోజు ఆమె బ్రాహ్మణ వంశంలో పుట్టి 30 మందికి వాళ్ళ బట్టలు ఉతికి వాళ్ళ యొక్క పరిచర్య చేసి వాళ్ళకి 30 మందికి భోజనాలు వండిపెట్టి వాళ్ళ ప్లేట్లు కడిగి ఈరోజున ప్రభు సేవలో కొనసాగిస్తున్నాం. నిజంగా యేసు ప్రభు నమ్మితే కుల మత జాతి వర్గం అనేది ఏమీ లేదు. ఈ పశువుల పాక మార్చబడిందంటే, పశువుల పాక మార్చబడింది, ఈరోజున ఒక స్టార్ వెలిగింది. ఎక్కడైతే ఏ ఇంటి మీద అయితే స్టార్ వెలుగుతుందో, ఏ ఒంట్లో అయితే స్టార్ వెలుగుతో వారి లైఫ్ స్టార్ గా వెలిగిపోతా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజున మా గ్రామానికి ఇప్పుడు కాదు 27 సంవత్సరాల క్రితం చెప్తున్నా, ఒకరోజు నేను వెళ్తా ఉంటాను, అందరూ అరే నువ్వు చర్చికి వెళ్తున్నమాట కదరా, నువ్వు ప్రేయర్కి వెళ్తున్నమాట, వీళ్ళందరికీ ఎప్పటికైనా చెప్పాలని నేను. ఒకరోజు ఏం చేసానంటే, అప్పట్లో రిక్షాలు ఉండేవి, ఆ రిక్షాకి ఎట్లాంటి మైక్ పెట్టుకొని బైబిల్ పట్టుకొని ఇక పాటలు పాడుకుంటా మా మండలం అంతా తిరిగా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నారు, వాడు దాంట్లో కలిసిపోయి దిగిండ్రా ఎక్కిండ్రా అన్నారు. కానీ నా జీవితం మార్చబడ్డదే. ఈరోజు నా ప్రభువుకి మహిమ కలుగునగాక. పాప జీవితం, శాప జీవితం, దుర్మార్గప జీవితం ఈ పశువుల పాకలో ఆయన ఆనాడు గుచ్చాడు. ఈరోజున నీ ఇంట్లో ఒంట్లో పుడితమ్మా, ఇదేం కులాలు మార్చుకునే అవసరం లేదు, ఇది మతాలు మార్చిన అవసరం లేదు, ఇది గోత్రాలు మార్చిన అవసరం లేదు, ఇది మన ప్రాంతాలను మార్చిన అవసరం లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు, తండ్రికి మహిమ కలుగిన కాక. ఆయన సంతోషం. ఈరోజు నాకు 455 షుగర్ ఉందండి, రికార్డెడ్గా ఉంది. చాలా ఆనందం అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే ఆయన పుట్టాడు ఇక్కడ, ఆయన పుట్టాడు ఇక్కడ, ఇక్కడ ఆయన పుట్టాడు. ఆయన పుట్ట అక్కడ పశువులు పాకలో పుట్టడం మంచిది, అది అందరికీ సంతోషం. ఈరోజున నీకు నాకు ఇక్కడ పుట్టాలండి, ఇదంతా ఎంత ఘోరంగా ఉందో ఈ మనస్సు. ఒక్క మాట చదివి నేను ముగిస్తాను, చాలా అంశాలు ఉన్నాయి కానీ పెద్దవాళ్ళు చాలాసేపు కూర్చున్నారు కదా, ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. ఎందుకు ఇక్కడ పుడితే ఏముంది ఈ దుర్మార్గత, ఈ పశువుల పాకలు ఏముందంటే మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉంటుంది. ఈ పశువుల పాకలు మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఈ పశువుల పాకలో ఏమున్నాయో మనం చూడగలుగుతున్నాం. గాస్పెల్ మార్క్ 9th chapter మనం చూసినప్పుడు ఆడ చక్కని మాటలు మన జీవితాలను మార్చగలిగాయి, మన కుటుంబాలను మార్చగలిగాయి, మన బ్రతుకుల్ని మార్చగలిగేవి
మనం చూస్తూ ఉన్నప్పుడు నిజంగా మన జీవితం దేవునికి సమర్పించినప్పుడు ప్రభువు మనల్ని దీవిస్తాడు, ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తాడని ఈ చక్కటి మాటల ద్వారా మరి పాపము, వ్యభిచారం, దొంగతనం, మోసం, అన్యాయము, అక్రమము, భయంకరమైన దుర్మార్గతలు ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఉన్నప్పుడు ఆయన పుట్టి పరిశుద్ధమైన దేవుని సన్నిధి అనుభవించినప్పుడు మన బ్రతుకులు ఎన్నో మార్చబడతాయి, ఎంతో మన జీవితాలు మార్చబడతాయి. కుళ్ళు, కపటం, అసూయ, ద్వేషం, పగ, శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం ఇవన్నీ కూడా ప్రభువు నమ్ముకుంటే దేవుడు విడిపిస్తాడండి. మొన్న ఒక చక్కని మరి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాను, మన ప్రాంతంలో ఉంటారు, పేరు తెలియను కానీ అవసింహుడు ఉంటారు. ఆయన ఒక మాట అన్నారు, చాలా పెద్ద ఆయన. ఆయన ఏం మాట అన్నారంటే, నాకు ప్రభు అంటే ఇష్టం అండి అన్నారు. ఎందుకండి మీకు ఇష్టం అని అంటే, యేసు ప్రభు నమ్ముకుంటే ప్రేమ ఉంటుందండి మనసులో, మీకు కపటం ఉండదండి, అందరు నా వాళ్ళు అనుకుంటారు, అందరి కొరకు మీరు ప్రేయర్ చేస్తారు. ఈ కోరిక కూడా మనందరి కొరకు ప్రేయర్ చేయటం కొరకే బిడ్డలు, UYCF యొక్క యూత్ పిల్లలు చక్కని కూడికను ఏర్పాటు చేసింది. ఎందుకనంటే ఇదేదో కులాలను మార్చటానికి కాదు, మతాలను మార్చటానికి కాదు, మనుషులను మార్చటానికి కాదు, మన యొక్క గోత్రాలను మార్చటానికి కాదు, మన హృదయాన్ని మార్చటం కొరకే. దేవునికి స్తోత్ర. ఎవ్వరు నేను ఎప్పుడు ప్రభు నమ్ముకోకముందు ఇలాగనే ఉన్నాను, ప్రభు నమ్మినాకే లేకుండా, కానీ ఏంటి ఇప్పుడు ఉన్న తేడా ఏంటంటే నా హృదయంలోనికి యేసు వచ్చినాక ఇటువంటి పాపపు జీవితం, అన్యాయం, అక్రమం, మోసం, ఇతరుల మీద ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ ఇవన్నిటిని తొలగించేస్తాడండి ప్రభు. ఆయన ప్రేమమయుడు నిజంగా. ఈ లోకములో, మానవ లోకములో ఆయన పుణ్యపురుషుడిగా వచ్చి సిలువ మరణాన్ని భరించాడు. ఆయన సిలువ మరణ, ఆయన కార్చిన రక్తము, ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తము మన ప్రతి పాపముల నుండి ఈ మోక్షంలోనికి తీసుకొస్తుంది. కాబట్టి మనము శిక్షించబడవలసిన శిక్ష, మనకు రావలసిన పాపశాప ద్వేషము ఆయన సిలువ మరణాన్ని భరించాడు. కాబట్టి ఈ గొప్ప దేవుని యొక్క ప్రేమ, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని అని విశ్వాసించిన ప్రతివాడు నశింపక నిత్య జీవ పొందవలనని మన జీవితాలకు ఆయన పాల వేసుకోవచ్చా. ఒకవేళ పశువులు పాకగానే పుట్టకపోయి ఉంటే, ఓ పెద్ద బిల్డింగ్లో పుట్టుంటే సామాన్య జనానికి ఆయన అందకపోయేటోడేమో, ఆయన అందకపోయేటోడు అసలు. ఈ రోజున ఆయన సామాన్యులేమి, సామాంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులందరికీ కూడా ప్రభు కృపలోనే ప్రభు నమ్ముకున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ పెద్దలకును, ఈ ప్రాంతములున్న నాయకులకి, అధికారులకు, ఈ యొక్క ప్రజలందరికీ కూడా, ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువార్తమానం ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు అది. నిజంగా ప్రపంచానికే కుమారుడు పుట్టాడు, అందుకే సంతోషం. ఈరోజున ఎంత పెద్ద కోటీశ్వరులైనా, ఐదుగురు అమ్మాయిలు పుట్టినా కానీ నాకు ఒక కొడుకుంటే బాగుంటుంది అనిపిస్తారు. ఎంత పెద్ద కోటీశ్వరులైనా ఒక్క కొడుకుంటే చాలనిపిస్తున్నాను. ఎందుకు కొడుకు కావాలనంటే మన భారాన్ని భరిస్తాడని, మన బాధల్లో ఉంటాడని, మనల్ని కూర్చోబెట్టి సాస్తాడని, తర్వాత మన కాలం ముగించినాక కూడా ఒక కర్ర తీసుకొచ్చి నిప్పంటిస్తాడని, లేదా క్రైస్తవులు అయితే దాన్ని మోసేసి ముందు మట్టేస్తాడని. ఎందుకే కొడుకు, కొడుకు పుట్టటం తెలియదు. కొంతమంది ఫంక్షన్లు కూడా పాపలు పుట్టేస్తే
బాధతో ఉంటారు. కొడుకు పుడితే ఎంత ఆనందం! ఒక కుటుంబానికి ఒక భార్య భర్తకే ఒక కొడుకు పుడితే ఎంత ఆనందం అంటే, ప్రపంచ లోకములో పాప భారాన్ని మోసుకొని పోవటానికి దైవ కుమారుడిగా పుట్టిన ప్రభువని యేసు పుట్టాడు కాబట్టి ఈ ఆనందం అసలు చెప్పలేమండి, వర్ణించలేమండి, వివరించలేమండి. అసలు దేవునికి మహిమ కలుగును గాక. అందుకొరకు ప్రపంచం ఎందుకు సంతోషం ఉందంటే, ఒక దినాన్ని పాపలోకము ప్రపంచంలో ఉన్న పాపలోకమును మోసుకొని పోవటానికి కుమారుడిగా కన్యక కుమారునిగా ఆయన కని ప్రభువని యేసు అని పేరు పెట్టినట్లుగా బైబిల్ గ్రంథం చూస్తున్నాం. ఆయన పుట్టినందుకు సంతోషం. చాలామంది తండ్రులకైతే ఎక్కువ మందికి అమ్మాయి పుడితే సంతోషం అనిపిస్తుంది, తల్లులకు మాత్రం ఆమె తల్లి ఉండి ఇంకొక తల్లి ఇష్టపడదు. కానీ ఎక్కువ మంది తల్లులు మాత్రం ఖచ్చితంగా నా కొడుకు పుట్టాలా, వాళ్ళ నాన్న నన్ను తంతున్నాడు కాబట్టి నా కొడుకు పుడితే తండ్రిని తన్నేటట్టు నేను సిద్ధపాటు చేస్తాను. తల్లులు చాలామంది ప్రిపేర్ అయి ఉంటారు. ఒక కుమారుడు నీకు పుడితే నేను ఆనందం అంటే, లోక పాప శాపాల కొరకు పుట్టిన ప్రభు అయిన యేసుకి మన జీవితాల్లో వచ్చినప్పుడు ఇంకెంత ఆనందం అండి. అసలు ఏ బాధ ఏ శోధన ఉండదండి, ఏ కష్ట సమస్యలను ఆయన ఉంటే చాలు, మన జీవితాల్లో ఉన్న పాపాన్ని శాపాన్ని ఆయన భుజాల మీద, ఆయన సిలువ మరణం మీద ఆయన మోసుకొని గొలుగోత కొండకు వెళ్ళిపోయాడు, తిరిగి రాబోతున్నాడు. ఆ రాకడ కొరకు మనం సిద్ధపడటం కొరకే ఈ రోజున ఈ మీటింగ్ అని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ప్రభు ఈ మాటను దీవించునుగాక. థ్యాంక్ యూ అధ్యక్షులు వారికి. మరొకసారి మరి యవనస్తులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని సేవకులకి ప్రతిలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. దేవునికి మహిమ, ప్రభుకి స్తోత్ర. ఎందుకు సంతోషం అంటే, లోకంలో ఒక పురుషుడు పుట్టాడు, ఒక కొడుకు పుట్టాడు, ఆయనే ప్రభు, ఆయన యేసు. మన భారాన్ని మన బాధ్యతను ఆయనే భరిస్తాడు కాబట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ.